फ्रेंड्स वेलकम टू अवर चैनल। सो ई रोजे ऑनलाइन शॉपिंग सो मीरु अंदर वीडियो एवर चैनल चूसा गोल गोल सारीस को ज्युवेलरी को किचन वेर किचन प्रोडक्ट्स को इला एक् चूसा गोल गोल कदा। सो एंटे चाला मंदी बोर्गा फील अयेवाळ्ळु अभी चूसी कोनुक्कुने वाळ्ळु ఇక్కడ మనం రియల్ గా ఎందుకు ఇది అంటే ఇప్పుడు మామూలుగా కరోనా నుంచి యూట్యూబ్ లో రెవెన్యూ తగ్గిపోయింది ప్లస్ వ్యూస్ కూడా తగ్గిపోయాయి। మరి ఎందుకు వ్యూస్ తగ్గిపోయాయి నాకైతే తెలియట్లేదు। అందరి ఛానల్లో ఏ కొంతమంది ఛానల్స్ తప్పితే మిగతాందరి ఛానల్స్ కూడా బాగా డల్ అయ్యాయి అన్నమాట। సో అంతకు ముందు మన ఛానల్స్ లో ప్రమోషన్ వీడియోలు అసలు ఉండేటివి కాదు। ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ఒప్పుకుంటున్నాను నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే సో మీరు ఏదైనా మేము ప్రమోషన్ వీడియోస్ మీరు చూపించినప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఇన్ కేస్ మీకు వచ్చాక క్లాత్ చూసుకొని ఇది బాగుందా లేదా అని మళ్ళీ ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉన్నట్టు మాత్రమే నేను ఎంచుకొని చూపిస్తున్నాను అన్నమాట। అందువల్ల ఏంటంటే మీకు ఒకవేళ నచ్చితే కూడా మీరు నచ్చ తెప్పించుకొని ఒకవేళ నచ్చకపోతే కూడా రిటర్న్ పంపించేయొచ్చు అలా ఎన్నుకుంటున్నాను అన్నమాట వీడియోస్ కూడా। ఇప్పుడు ఈ సారీ చూసినట్లయితే ఇది 300 రూపాయస్ ఇది నాకు 300 రూపాయస్ కి ఇది వర్త్ అనిపించింది। కాకపోతే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెటీరియల్ నచ్చొచ్చు కొంతమంది కాటన్ నచ్చొచ్చు కొంతమందికి అవన్నీ మెయింటైన్ చేయడం కష్టం ఇలాంటి మెటీరియల్ నచ్చొచ్చు అలా ఉంటాయి। సో 300 కి చాలా వర్త్ అనిపించింది। జస్ట్ క్యాజువల్ వేర్ కూడా మనం కట్టుకోవచ్చు। తర్వాత కొంతమంది ఏంటంటే ఆన్లైన్ లో పిక్చర్లు చూసినప్పుడు ఒకలా ఉంటుంది మనకి ఇంటికి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది। సో అట్లా కాకుండా సో మెయిన్ చూపించేటప్పుడు మీకు క్లారిటీగా కట్టుకుంటే ఎలా ఉంటుంది దాని కలర్ ఎగ్జాక్ట్ కలర్ ఏంటి అనేది బాగా విజువల్స్ లో మీరు చూడొచ్చు। అదొకటి అడ్వాంటేజ్ ఉంది। ఒకవేళ నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు అంతేగాని కొంతమందికి అట్లీస్ట్ ఒక 10 మంది చూస్తే 8 మెంబర్స్ బాగానే ఫాలో అవుతున్నారు। ఇంకొకటి ఏంటంటే క్లాత్ కూడా ఏంటంటే నేను కరెక్ట్ గా చూసి సెలెక్ట్ చేసి తెప్పిస్తున్నాను అన్నమాట। అంటే ఒకవేళ చాలా తెప్పించిన వాటిలో కూడా కొన్ని నాకు నచ్చకపోతే రిటర్న్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి। ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కటి నాకు నచ్చకపోయినా మీకు నచ్చొచ్చు అందువల్ల ఏంటంటే అలా రెండు అటు ఇటు కొన్ని కలర్ కాంబినేషన్ చూసి కూడా చూపించడం జరుగుతూ ఉంది। ఇంకా ముఖ్యంగా ఈ వీడియోకి ఏంటంటే ఎందుకు ఇంత దూరం చెప్తున్నానంటే సో మీరు విసుక్కోకండి ప్రమోషన్ వీడియోస్ చూసి ఒకవేళ జస్ట్ క్యాజువల్ గా కూడా చూడొచ్చు మీరు కొనాలని లేదు జస్ట్ కూడా చూడొచ్చు ఇన్ కేస్ నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు। మెయిన్ ఏంటంటే వీటిని ఒప్పుకోవడానికి కారణం వ్యూస్ తగ్గిపోవడం వల్ల అంతే కాకుండా ఈ ప్రమోటర్స్ కూడా ఏంటంటే ఇట్లా యూట్యూబర్స్ ద్వారా చేపిస్తే తొందరగా రీచ్ అవుతదని ఇట్లా మంత్లీ బేసిస్ ఇట్లా ఈ వీడియోస్ బేసిస్ వాళ్ళు మాట్లాడుకొని చేపిస్తున్నారు। సో అన్నిటిలో నేను కొంచెం చాలా తక్కువ ఒప్పుకున్నాను అన్నమాట అందరితో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ఒప్పుకుంటున్నాను నేను। సో వాటిల్ని మీరు గన నచ్చితే సజెస్ట్ చేయండి కంటిన్యూ చేద్దాం లేదు ఈ గోలంతా ఎందుకు మీరు మామూలుగానే చేయండి అంటే కూడా స్టాప్ చేసి మామూలుగా కూడా చేద్దాం। సో ఇప్పుడు ఒప్పుకున్నవి ఏదైతే కమిట్ అయ్యానో అవి వరకు కంప్లీట్ చేసేసి మిగతా డ్రాప్ అయిపోదాం। సో దాని కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది। ఎలా ఫీల్ అవుతున్నారు నా వీడియోలో ప్రమోషన్స్ చూసి అని చెప్పి నాకు ఎందుకో ఒక చిన్న ఎందుకంటే మనం ఎప్పుడు ముందంత చేయలేదు కదా ఇప్పుడు చేస్తున్నాం కదా అని చెప్పి అనిపించింది। తర్వాత ఏంటంటే ఒక్కొక్క వీడియో చేయడానికి ఎడిటింగ్ కి 3 to 4 అవర్స్ పడుతుంది। సో అంత సేఫ్ కష్టపడినా ఫలితం అనేది లేదన్నమాట। ఇప్పుడు మీరు చూసినట్లయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ లేవు ఇంట్రెస్ట్ లేదు అసలు కంప్లీట్ గా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది అనమాట। ఎందుకంటే మీరందరూ చూస్తా కామెంట్స్ పెడతా ఉంటే నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఎవరు చూడకుండా కామెంట్స్ పెట్టుకుందాం అంటే బా ఏం చేద్దాంలే ఎవరికి నచ్చట్లేదు మన వీడియోస్ ఎందుకు చేయాలి అనిపిస్తుంది అనమాట అలా ఉంది। కాకపోతే ఏంటంటే ఏదో మొక్క వేసాం కదా అప్పుడప్పుడు నీళ్లు పోద్దాం అన్నట్లుంది కానీ ఫుల్గా కంప్లీట్గా ముందైతే ఫుల్ డెడికేటెడ్గా చేసేదాన్ని ఇప్పుడైతే అంతవరకు చేయలేకపోతున్నాను। సో అదన్నమాట సంగతి అది మీకు చెప్దాము ఎలా మీ ఒపీనియన్ ఏంటి అడుగుదామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది। ఇంకొకటి ఏంటంటే ఈ ప్రమోషన్ వీడియోస్ చూడడం వల్ల నష్టం ఏంటి లాభం ఏంటి సో ఇప్పుడు లాభాల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు క్లారిటీగా ఏం కొనాలి ఎలాంటివైతే మనకు సూట్ అవుతాయి అనేది అందరి యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల మీకు అర్థమవుతుంది। ఇంకా డబ్బులు
మనం మాక్సిమం మేము చూపించేటవన్నీ కూడా డిస్కౌంట్స్ లో అంటే కొన్ని కొన్ని మనకు డిస్కౌంట్ లో ఉన్నాయా లేవా అని తెలియదు కొన్ని బై వన్ గెట్ వన్ ఉంటాయి తెలియదు సో అలాంటి మేము సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాం సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అది కూడా మనకు బెనిఫిట్ అవుద్ది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ 1000 రూపాయస్ అనుకోండి 300 కి వచ్చింది సో మనకు అది బెనిఫిటే కదా అంత ఇంకా నష్టం విషయానికి వచ్చినట్లయితే ఇంకా చూస్తే కొనాలనిపిస్తుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇంట్లో తిడుతూ ఉంటారు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు అని తిడతారు అదొకటి అనమాట అదొకటి అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం ఈవెన్ మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో ఏంటంటే ఇప్పుడు నేను మాక్సిమం అందరికి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలాగా సెలెక్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒకసారి ఒక 1000 రూపీస్ పెట్టేది దానికంటే బెటర్ క్వాలిటీ 500 కి వస్తే అదే మీకు చూపిస్తున్నాను సో మాక్సిమం మీలో సగం మందికి నచ్చచ్చు సగం మందికి నచ్చకపోవచ్చు ఏంటంటే నేను వీడియోస్ చేయడం వల్ల కామెంట్స్ రావట్లా వ్యూస్ రావట్లా దానివల్ల నేను ఛానల్స్ కూడా సేల్ చేయాలనుకున్నాను ఎందుకు ఇట్లా పడిపోయినాయి కదా ఇట్లా వ్యూస్ అంతా చూడట్లే ఎందుకు అనవసరంగా అని చెప్పి నేను నిర్ణయం తీసుకుంది కూడా అందుకే ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఈ మనం షాపింగ్ వైజ్గా చూసినట్లయితే చాలా వరకు వర్కౌట్ చేసే నేను అలాంటి శారీసే తెప్పిస్తున్నాను అనమాట అందరికీ ఈజీగా ఉండేలాగా కొంతమంది ఏంటంటే ఓ 500 1000 ఇంకా ఎక్కువ రేంజ్లో ఉంటే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా 1-2 పెడుతూ ఉన్నాను అనమాట ఎక్కువగా మిడిల్ క్లాస్ మనలాంటి వాళ్ళకి ఎలాంటి రేంజ్ అయితే సరిపోతుందో అవే సెలెక్ట్ చేసి నేను పెడుతూ ఉన్నాను సో మీరు ఏదైనా సరే నాకు కమెంట్స్లో పెట్టినట్లయితే నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలనే దాన్ని నిర్ణయం తీసుకుంటాను సో కొంచెం ఎంకరేజ్మెంట్ ఏంటబ్బా మాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది చేయాలి అని చెప్పి ఏదైనా ఇంట్రెస్ట్ నెక్స్ట్ మంచి మంచి బ్లాగ్స్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఫైనల్గా ఈ అందరి యూట్యూబ్ ప్రమోషన్ వల్ల చాలామంది అయితే డిస్టర్బ్ అవుతున్నారని అనుకుంటున్నాను సో కొంచెం బేర్ చేయండి కొద్ది రోజులు అంటే కొంచెం నార్మల్ లైఫ్కి వచ్చేంత వరకు తప్పదు ఇవన్నీ కూడా నేనైతే వీలైనంత వరకు తక్కువగా మీకు మీ యూజ్ అయ్యేలాగే సెలెక్ట్ చేసుకుని మీకు ప్రమోట్ చేస్తున్నాను అన్నమాట అదొకటి సో దీని గురించి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కమెంట్స్లో చెప్పండి సో నెక్స్ట్ టైం నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా వీడియోస్ సో ఎలాంటివైతే ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టండి ఎందుకు ఏదో ఒకటి పెడతారు అని చెప్పి కానీ నేను ఒక్కొక్క వీడియోకి 2-3 డేస్ వర్క్ చేసి దాన్ని బాగా అవగాహన చేసుకొని చెప్పిన వీడియోస్ 500 వ్యూస్ కూడా రావట్లేదు అంటే మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటారు కానీ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ చూడరు ఇప్పుడైతే ఒక మంచి వీడియో కోసం వర్క్ చేస్తూ ఉన్నాను సో అది వచ్చాక దాన్ని ఎంత మాత్రం మీరు చూస్తారో చూద్దాం అట్లా అనమాట సో జనరల్గా ఏదో అట్లా క్యాజువల్గా తీసింది టైంపాస్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడట్లేదు అది నా బాధ సో కష్టపడి మనం ఇంత డేటా సెర్చ్ చేసి దీనివల్ల యూజ్ ఉందని చెప్తే దాన్ని ఎవరు చూడట్లేదు ఏం చేద్దాం ఒక్కొక్కరు వెంటాడితే ఒక్కొక్క విధంగా ఉంటుంది అనేవాళ్ళు చూడరు చూసేవాళ్ళు అనరు అట్లా అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్